సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ ర్యాంకుని ఎలా పుష్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కొన్ని సీక్రెట్ ప్లేస్ అయితే మీకు నేను ఈరోజు చూపిస్తాను, ఆ ప్లేసెస్లో మీరు దాక్కొని మీ ర్యాంక్ని అయితే పుష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఛానల్ నా ఛానల్ మీరు కొత్తగా విజిట్నైతే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనమైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టుడే అవర్ మై టాపిక్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పర్చేస్ చూడండి ఫ్రెండ్స్. ఈ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ట్యాంక్ పైన అయితే పడుకోండి. పడుకొని మీ మొబైల్ డేటాని అయితే ఆఫ్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నా మొబైల్ డేటాని ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత మీరు ముందరికి జరిగేసి ఆ ట్యాంక్ పైన నుంచి అయితే జంప్ చేయండి కిందికి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కిందికి జంప్ చేస్తున్నాను. అక్కడ 999 ప్లస్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది పడనివ్వండి. పడిన తర్వాత జంప్ చేయండి. జంప్ చేసిన తర్వాత మళ్ళీ దాని నుంచి పైన నుంచి కూడా జంప్ చేసేయండి. జంప్ చేసి ఈ దీనిపై నుంచి కూడా జంప్ చేసి మీరు స్టేట్గా అయితే వెళ్ళవలసి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టేట్గా అయితే వెళ్తున్నాను. మీరు ఒక స్టోన్ వచ్చే వరకు స్టేట్గా అయితే వెళ్ళండి. ఆ స్టోన్ వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎటువైపు అయితే వెళ్తున్నానో మీరు కూడా అటువైపే స్టేట్గా వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వెళ్ళిపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మీకు స్టోన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, దూరంలో ఒక స్టోన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ డేటాని అయితే ఆన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను నా మొబైల్ డేటాని అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్టోన్ దగ్గరకు వెళ్ళేలోపు మీరు జంప్ చేయండి. జంప్ చేసిన తర్వాత స్టోన్ పైనకి కూడా ఒకసారి జంప్ చేయండి. జంప్ చేస్తే మీరు చూడండి, మీరు చూడండి దాని లోపలికి అయితే రావడమే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి అయితే వచ్చా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రేవ్యార్డ్ దగ్గర అయితే ఇదైతే ఉంటుంది. మీరైతే మొత్తం లోడ్ చేసుకొని చూడండి, ఎగ్జాక్ట్గా నేను పెట్టినట్టే మీరు కూడా పెట్టండి. మాకు పెట్టిన తర్వాత చూడండి, కరెక్ట్గా జంప్ చేయండి. జంప్ చేస్తే మీరు కరెక్ట్ దానిపైన అయితే దిగుతారు. దిగిన తర్వాత మీరు పైన ఉండే ఎనిమిస్ అయితే చంపచ్చు. చూడండి, మీరు పైన ఉన్నట్టు ఎనిమిస్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో తెలియదు ఫ్రెండ్స్. థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, మీరైతే మళ్ళీ ఒకసారి ఫ్యాక్టరీకి అయితే రావాలి. ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత ఈ టైర్స్ పైన నేను చెక్తే మీరు ఒక హౌస్ పైకి వెళ్తారు. హౌస్ పైన నుంచి మళ్ళీ టైర్ పైన ఎక్కండి. ఎక్కిన తర్వాత చూడండి, మీరు డైరెక్ట్గా అయితే దానిపైకి అయితే రావడం జరుగుతుంది. అలా వచ్చేసిన తర్వాత మీరు అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైకి అయితే వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, అదొక దీని తీరుంది కదా రౌండ్గా, దానిపైన వెళ్ళి వెళ్ళిన తర్వాత చూడండి, మీకు మీ ఎదురుగా కనిపిస్తున్న దానిపైకి అయితే వెళ్ళండి. దాని లోపలికి ఇప్పుడు ఎలా వెళ్ళాలో నేను మీకు చెప్తాను. దీని ద్వారా మీరు మీ ర్యాంక్ని అయితే పుష్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, దీనిపైన పడుకోండి. పడుకొని మీ మొబైల్ డేటాని అయితే మీరు మళ్ళీ ఆఫ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను మొబైల్ డేటాని ఆఫ్ చేస్తున్నాను. ఇలా మీరు మీ మొబైల్ డేటాని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు అక్కడికి వెళ్ళి జంప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే జంప్ చేస్తున్నాను. 999 అయితే పడుతుంది కదా ఫ్రెండ్స్. 999 ప్లస్ పడ్డ తర్వాత మీరు జంప్ చేయండి. జంప్ చేసిన తర్వాత మీరు స్టేట్గా భీమశక్తి వైపు అయితే మీరు రన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే భీమశక్తి వైపు అయితే రన్ చేస్తున్నాను. మీరు కూడా అలానే రన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే రన్ చేస్తున్నాను. అలా మీరు రన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే నేను చెప్తా చూడండి. మీరు కరెక్ట్గా భీమశక్తి వైపు అయితే రన్ చేస్తూనే ఉండండి. నేను చెప్పేదాకా రన్ చేస్తున్నాను. అక్కడ ఒక మీకు అయితే హౌస్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మీరు ఆ హౌస్ వరకు అయితే మీరు రన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, రన్ చేస్తున్నాం కదా. ఇలా రన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ డేటాని అయితే ఆన్ చేయండి. నేనైతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మీరైతే మీరు లూట్ చేసుకో అయితే ఉండండి. మీ గన్స్ అవన్నీ లూట్ చేసుకున్న తర్వాత ట్రిక్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే నా మొబైల్ ఆగుతాను. ఆగిన తర్వాత నా మొబైల్ డేటా ఆన్ చేసి కొంచెం ముంగడికి వెళ్తాను. ముంగడికి వెళ్ళి అక్కడ ఆగితే చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక మ్యాజిక్ అయితే ఇక్కడ జరగడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దీని లోపలికి అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ దీని లోపలికి అయితే నేనైతే రావడం అయితే జరిగింది. ఇందులో ఉన్నట్టయితే నన్నైతే ఏ ఎనిమి అయితే చూడలేరు. దీని ద్వారా మీరు మీ ర్యాంక్ని అయితే మీరు పుష్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది కూడా మనకు ఫ్యాక్టరీలోనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ట్యాంకే. ఈ ట్యాంక్ పైకి అయితే మీరు ఎక్కేసేయండి. నేనైతే ఎక్కేస్తున్నాను. ఇలా మీరు ఎక్కేసిన తర్వాత మీరు మీ చేతిలో ఉన్న ప్యాన్ కానీ బ్యాట్ కానీ ఏదైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే రిమూవ్ చేసేయండి. నా దగ్గర ప్యాన్ ఉంది, నేను ఆ ప్యాన్ అయితే రిమూవ్ చేస్తున్నాను. చూడండి, మీరైతే వెపన్స్ లేకుండా మాత్రం ఏ ట్రిక్స్ కూడా చేయకండి. చూడండి ఫ్రెండ్స్, మీ వెపన్ అయితే డ్రాప్ చేయండి. డ్రాప్ చేసి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ పంచ్తో ఇలా దాన్ని అయితే ఇలా పని చేయండి. పని చేసిన తర్వాత మీరు మీ మొబైల్ డేటాని అయితే ఆఫ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీ మొబైల్ డేటాను ఆఫ్ చేసిన తర్వాత 999 ప్లస్ అని కనిపిస్తుంది. 999 ప్లస్ అని కనిపించిన తర్వాత మీరు అయితే రన్ చేయండి. అంతవరకు అయితే రన్ చేయకండి. 999 ప్లస్ కనిపించింది కదా, ఇప్పుడు రన్ చేయండి. మీరు రన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ట్రిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ ట్రిక్స్ ఏందో కూడా నేను మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు మీరైతే స్టేట్గా ఆ రెడ్ కలర్ డ్రమ్ వైపు అయితే పరిగెత్తండి. ఆ పరిగెత్తిన తర్వాత మీకు అక్కడ ఒక హౌస్ అయితే రావడం జరుగుతుంది. ఈ హౌస్ కాదు ఫ్రెండ్స్, ఇంకొక హౌస్ అయితే ఉంటుంది.
హౌస్ ఎంత మీకు ముంగట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ హౌస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ట్రిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ హౌస్ రాగానే ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న గన్స్ని అయితే చేంజ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ నుంచి గన్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇలా మీరు గన్స్ చేంజ్ చేయండి. గన్స్ చేంజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆ ముంగట హౌస్ రాగానే మీరు మీ మొబైల్ డేటాని ఆన్ చేసే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పని చేసేసి మీ మొబైల్ డేటాని అయితే మీరు ఆన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ మీ గన్స్ని చేంజ్ చేయండి. మళ్ళీ మీ గన్స్ని చేంజ్ చేసి మీరు ఇక్కడ ఒకసారి పని చేయండి. మీరు పంచిచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు దాని లోపలికి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. చూడండి, ఒక మిరాకిల్ అయితే మీరు ఇప్పుడు చూస్తారు. చూడండి, కరెక్ట్ మీరు దాని లోపలికి వెళ్తారు. ఇప్పుడు నేను దీని లోపలైతే ఉన్నట్టు ఏ ఎన్మీ కి తెలియదు, మీకు ప్రూఫ్ చూపించుతా. చూడండి, ఇక్కడ ఒక ఎన్మీ అయితే ఒకడు ఉన్నాడు. నేను ఇప్పుడు వాడినైతే కాల్ వస్తున్నాను. వాడైతే నన్ను ఎక్కడి నుంచి నేను షూట్ చేస్తున్నాను వాడైతే కనిపెట్టలేకపోతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, నేను దీని లోపల నుంచి అయితే నేను వాడిని షూట్ చేస్తున్నాను, బట్ వాడైతే వానికి తెలియడం లేదు. చూడండి, వాడు చావలేదు, 254 పడ్డా. బట్ చూడండి, నేను వాడిని కాలుస్తున్నాను బట్ వానికి తెలియడం లేదు నేను ఎక్కడి నుంచి కాలుస్తున్నాను. ఇదైతే మీకు సూపర్గా వర్కౌట్ అవుతుంది.